నెల్లూరు జిల్లా ఆత్మకూరు విద్యుత్ కార్యాలయం మీదట విద్యుత్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో విద్యుత్ జేఏసీ కుదుర్చుకున్న చీకటి ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా హజరత్తయ్య మాట్లాడుతూ 2% ఫిట్మెంట్ ఇచ్చి వెయిటేజీ తొలగించడం అన్యాయమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు పనికి తగిన వేతనం ఇవ్వాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. విద్యుత్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ప్రభుత్వంతో తీసుకున్న చీకటి ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 17వ తేదీన విజయవాడలో జరిగే ధర్నా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈరోజు ఆత్మ డివిజన్ ఆఫీస్ ముందు విద్యుత్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల 10వ తేదీ విద్యుత్ యాజమాన్యంతో జేఏసీ చేసుకున్నటువంటి చీకటి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. నిన్న జరిగిన ఒప్పందంలో విద్యుత్ యాజమాన్యంతో 18% ఫిట్మెంట్ ఇచ్చేటట్లుగా సంతకాలు పెట్టి వచ్చారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటి వరకు విద్యుత్ సంస్థలో చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఇంత తక్కువ పిఆర్సీకి ఆమోదం తెలపడం అనేది దౌర్భాగ్యం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ విద్యుత్ రంగంలో 50% పైగా కాంట్రాక్ట్ లేబర్స్ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి సమాన పని సమాన వేతనం ఇవ్వకుండా కేవలం గతంలో ఉన్నటువంటి 2018 పిఆర్సీలో 2% ఫిట్మెంట్ ఇస్తామని చెప్పేసి అక్కడ పోయినటువంటి జేఏసీ నాయకులు సంతకం పెట్టడం వాళ్ళకి నైతికంగా హక్కు లేదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రధానమైన డిమాండు కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి. 2022 పిఆర్సీలో భాగంగా వాళ్ళకి రెగ్యులర్ వేతనం ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఆ రోజు ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో భాగంగా విద్యుత్ రంగంలో కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేస్తానని చెప్పాడు. ప్రతి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుని కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పాడు. ఆయన ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో ఎప్పుడు పిఆర్సీ ఇచ్చినా మంచి ఫిట్మెంట్ ఇచ్చి వెయిటేజీలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కేవలం 8% ఫిట్మెంట్ ఇచ్చి వెయిటేజ్ అనే ఆనవాయితీని తీసివేయడం జరిగింది. కాబట్టి ఫిట్మెంట్ని పెంచి వెయిటేజ్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాస్టర్ స్కేల్ మీద ఎవరైనా రీచ్ అయి ఉంటే వాళ్ళకి పర్సనల్ పే కింద పెడతామని చెప్పేసి బేసిక్ స్కేల్లో ఎక్కువ మంది పనిచేస్తున్నారు. గతంలో ప్రభుత్వం విద్యుత్ రంగంలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉంటాయో ఆ ఖాళీల లిస్టు తీసుకొని దాని ప్రకారంగా సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్ని పూరించడం జరిగింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా విద్యుత్ ఉద్యోగులుగా గుర్తించాలి. వాళ్ళకు కూడా ఈ 2022 పిఆర్సీని అమలు చేసి వాళ్ళ సంస్థలో పూర్తిగా విలీనం చేయాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ ఐక్య కార్యాచరణ కోసం కలిసి వచ్చేటువంటి అన్ని విద్యుత్ సంస్థ విద్యుత్ సంఘాలతో కలిపి రేపు 17వ తేదీన విజయవాడలో ధర్నాన్ని జీపం చేయాల్సిన తోటి కార్మికులకి కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి